శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి మిత్రులకి, ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకి నా యొక్క నమస్కారాలు, శుభాభివందనాలు తెలియచేసుకుంటూ మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఈ నవరత్నాలనేటువంటి పథకాలకి హామీ ఇవ్వడం, వాటన్నిటినీ కూడా అమలు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక రత్నం ఈ వైఎస్ఆర్ లా నేస్తం. ఈ వైఎస్ఆర్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాది తన పేరు న్యాయవాదిగా నమోదు చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా 3 సంవత్సరాల కాలం లేదా అతనికి 30 సంవత్సరాలు వయసు నిండేంత వరకు కూడా నెలకి 5,000 రూపాయలు చొప్పున ఈ లా నేస్తం స్కీమ్ కింద స్టైఫండ్ వృత్తి పొందడానికి అర్హుడు. ఈ విధంగా మనం జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల 5,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తున్నాం. ఈ స్టైఫండ్ సొమ్ము కోవిడ్ విపత్కర సమయంలో 2019, 2020, 2021 సంవత్సరాల్లో వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఈ వచ్చేటువంటి నెలకు వచ్చేటువంటి ఈ 5,000 రూపాయల నుంచి వారు పుస్తకాలు కొనుక్కోవడం, లైబ్రరీని డెవలప్ చేసుకోవడం, తద్వారా వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరిగింది. అంతేకాకుండా కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్, కోర్టుకి వెళ్ళాలి అంటే మనకి స్కూటర్ మీద వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి, ఈ కనీస అవసరాల్ని తీర్చుకోవడానికి ఈ స్కీము ఎంతో ఉపయోగపడింది. 4 నెలల క్రితం గుజరాత్లో ఆల్ ఇండియా లా సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను లా సెక్రటరీగా పార్టిసిపేట్ చేశాను. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఈ లా నేస్తం యొక్క స్కీము, దాని యొక్క లక్ష్యాలు, అది ఇస్తున్నటువంటి ఫలితాల గురించి చెప్పినప్పుడు మిగతా లా సెక్రటరీస్ కూడా ఈ స్కీమ్ యొక్క ఈ సేలియంట్ ఫీచర్స్, ముఖ్య అంశాల ప్రతిని తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని దీన్ని కూడా మేము అమలు చేస్తామండి, మా ముఖ్యమంత్రులు గారితోటి మాట్లాడి అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం. ఆ తరువాత నాకు 2-3 లా సెక్రటరీస్, ఇంక్లూడింగ్ మన దక్షిణ భారతదేశం రాష్ట్రాలకు సంబంధించిన లా సెక్రటరీసు, అదేవిధంగా రాజస్థాన్, ఇతర రాష్ట్రాల లా సెక్రటరీసులు కూడా ఫోన్ చేసి ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి అనుమతి పొందామని చెప్పేసి చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి స్కీము ఈ లా నేస్తం అనేటువంటిది. ఈ లా నేస్తం ఈ స్కీమ్ కింద డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్కే ఆ సొమ్ముని జమ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా అడ్రస్ మారినా, ఆధార్ కార్డులో మార్పులు జరిగినా ఈ లా విభాగానికి తెలియపరిస్తే ఇమీడియట్గా రెక్టిఫై చేసి ఏ విధమైనటువంటి ఇబ్బంది వారికి కలగజేయకుండా మనం ఈ స్కీమ్ని అమలు చేస్తున్నాం. ఈ ఘనతంతా కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పేసి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి పథకం ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఇది కూడా నవరత్నాల్లో ఒక రత్నం అని చెప్పేసి నిస్సందేహంగా మనం చెప్పచ్చు. దీని కింద 100 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ కింద కూడా అవసరమైనటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి న్యాయవాదులకి, ఈ స్కీమ్లో వయ పరిమితి లేదు, అక్కడ మనం 30 సంవత్సరాలు ఉన్నాయి, ఇక్కడ వయ పరిమితి లేదు, కష్టకాలంలో ఉండి వైద్య సౌకర్యాలకి వాటికి కూడా ఈ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ ట్రస్ట్కి గౌరవనీయులైనటువంటి అడ్వకేట్ జనరల్ గారు మేనేజింగ్ ట్రస్టీ గాను, చైర్మన్ గాను, ఫైనాన్స్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ దానికి మెంబర్స్ గాను ఉంటారు. దీని కూడా ఈ అమౌంట్ కూడా కోవిడ్ సమయంలో న్యాయవాదులకి ఎంతో లబ్ధి చేకూర్చింది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి ఇంతటి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఈవేళ మనకి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా జనవరి నెల లా నేస్తం నిధులు ఆ బెనిఫిషరీస్ అకౌంట్లోకి జమ చేయడానికి ఈ కార్యక్రమం నిర్దేశించబడింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నౌ ది నెక్స్ట్ ఐటమ్ ఈజ్ మెసేజ్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. ఏది కొంచెం పాప గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని వారి యొక్క సందేహాన్ని ఇవ్వాలని కోరుచున్నాను. ఈరోజు మనం